హాయ్ ఫ్రెండ్స్, నేను సాయి కృష్ణ. నేను ఈరోజు మీకు బడ్జెట్లో ఒక ల్యాప్టాప్ని అయితే అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఇది ఒకసారికి ప్రత్యేకంగా ఆన్లైన్ క్లాసెస్కి స్టూడెంట్స్ ఇప్పుడు అందరూ కూడా ఈ కరోనా టైంలో కూడా ఇళ్లలో ఉండి ఆన్లైన్ క్లాసులు అయితే వింటున్నారు. సో అట్లాంటి వాళ్ళకి బెస్ట్ అనమాట ఇంక ఇది. సో అలాగే మన ఆన్లైన్ కంటెంట్ చూడవచ్చు మనం, లైక్ యూట్యూబ్, అమెజాన్, నెట్ఫ్లిక్స్ ఇట్లాంటి కంటెంట్ వాచ్ చేయడానికి, ఏదన్నా ఆఫీస్ డాక్యుమెంట్స్, మనం ఎక్సెల్, విండోస్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఇట్లాంటివి ఉంటాయి కదా, సో ఇట్లాంటివి చిన్న చిన్న సాఫ్ట్వేర్స్ యూజ్ చేసుకోవడానికి. సో సింపుల్ ల్యాప్టాప్ అనమాట. సో దీన్ని ఈరోజు అన్బాక్స్ చేసి మీకు ఒక షార్ట్ రివ్యూ అయితే ఇస్తాను, చూడండి. సో ఫ్రెండ్స్, బాక్స్ చూసుకుంటే మనకి ఈ విధంగా ఉంటుంది. అవిట దివాళీ విషెస్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకి. సో దివాళీ టైంలో అట్లా తీసుకున్నా కాబట్టి వచ్చింది. సో ఇక్కడ మనం చూసుకుంటే అవిట ఎసెన్షియల్ అని చెప్పి దీని మోడల్ నెంబర్ కనిపిస్తుంది. 14-inch ల్యాప్టాప్. దీని ప్రాసెసర్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు, 4GB 128GB, అలాగే విండోస్ 10 ఎస్ మోడ్ అని చెప్పేసి. ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్తో కాన్సన్ట్రేటెడ్ గ్రే కలర్ అనమాట ఇది. సో దీని వర్త్ ఇక్కడ చూసుకుంటే మనకి 22,000 అబోవ్ అయితే చూపిస్తుంది, కానీ మనకి ఇది నాకైతే సేల్లో 15,000 రూపాయలకి వచ్చింది. సో బాక్స్ అయితే లేట్ చేయకుండా ఓపెన్ చేస్తే, సో బాక్స్ లోపల మనకి ఇంకొక బాక్స్ అయితే ఉంది. ఆ బాక్స్లో మనకి ల్యాప్టాప్ ఉంది. సో చాలా నీట్గా ప్యాక్ చేసింది, చాలా సేఫ్గా ప్యాక్ చేసింది. అలాగే ఇంకో బాక్స్ ఉంది, ఆ చిన్న బాక్స్లో మనకి పవర్ అడాప్టర్ అయితే ఉంది. ఇది బ్రిక్ టైప్ అడాప్టర్ అయితే కాదు, మామూలుగా మనకి ఒక ఛార్జర్ టైప్లో ఉందన్నమాట. సో దీని వోల్టేజ్ చూసుకుంటే మనకి టోటల్గా 24 వాట్స్ ఛార్జర్ అనమాట ఇది. సో ఇక ల్యాప్టాప్ ఓపెన్ చేద్దాం. సో మంచి కార్డ్బోర్డ్ ప్యాకింగ్ అయితే ఉంది. లోపల మళ్ళీ మనకి ఒక కాటన్ కవర్ అయితే ఉంది. సో ఇందులోంచి ల్యాప్టాప్ తీస్తే వావ్, సూపర్ ఉంది కదా. సో లుక్స్ మాత్రం పగిలిపోయినాయి అని చెప్పుకోవచ్చు. సో చాలా కాస్ట్లీ ల్యాప్టాప్లా ఉంది చూస్తానికి మాత్రం. ఇది ప్యూర్ బడ్జెట్ ల్యాప్టాప్ అనమాట. సో అవిట అని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ల్యాప్టాప్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి పోర్ట్స్ ఉన్నాయి. డీసీఇన్ పోర్ట్ ఉంది, యూఎస్బీ పోర్ట్ ఉంది, ఫుల్ సైజ్ హెచ్డిఎంఐ పోర్ట్ ఉంది, మైక్రో ఎస్డి స్లాట్ కూడా ఉంది, అలాగే యూఎస్బీ 3.0 ఉంది, అలాగే మనకి హెడ్ఫోన్ జాక్ కూడా ఉంది. సో ఇక ల్యాప్టాప్ బ్యాక్ సైడ్ మనం చూసుకున్నట్లయితే ఇంటెల్ సెల్రోన్ ఇన్సైడ్ అని చెప్పేసి ఇంటెల్ లోగో అయితే కనిపిస్తుంది స్టిక్కర్తో. అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే 2 స్పీకర్స్ అయితే కనిపిస్తున్నాయి, డ్యూయల్ స్పీకర్స్. మనకి ఎటువంటి ఎయిర్ వెంట్స్ని అయితే ప్రొవైడ్ చేయలేదు. సో ల్యాప్టాప్ సైడ్ యాంగిల్లో చూసుకుంటే మనకి ఎటువంటి పోర్ట్స్ లేవు. మళ్ళీ లెఫ్ట్ సైడ్ చూసుకున్నా కానీ మనకి ఎటువంటి పోర్ట్స్ అయితే లేవు. సో ఇక ల్యాప్టాప్ ఫ్రంట్ సైడ్ చూడండి. సో ల్యాప్టాప్ ఓపెన్ చేస్తున్నాను నేను. ల్యాప్టాప్ ఓపెన్ చేయగానే మనకి ఇంకొక కవర్ అయితే ఉంది కీబోర్డ్ ప్రొటెక్టింగ్కి. సో ఈ రీసైకిల్డ్ కవర్ అనమాట. సో దీన్ని తీసేద్దాం. సో ఇప్పుడు ల్యాప్టాప్ చూడండి, కీబోర్డ్ చూడండి. సో చాలా బాగుంది ల్యాప్టాప్ లోపల కూడా, బాగుంది బయటే కాదు, ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ చూడండి, వెబ్ క్యామ్ అయితే ఇచ్చారు కొంచెం ఆడ్ పొజిషన్లో, అలాగే ఇక్కడ పవర్ బటన్ అయితే ఇచ్చారు మనకి. సో ఈ రఫ్ టెక్స్చర్ చూడండి. సో ఇది అంతా ఒక లెనిన్ టెక్స్చర్లో ఉంది. సో ఈ ట్రాక్ ప్యాడ్ కూడా బాగుంది, కొంచెం కలర్ అయితే మ్యాచ్ అవ్వలేదు అనుకుంటున్నాను నేను ట్రాక్ ప్యాడ్ ఈ ల్యాప్టాప్ కలర్కి. సో కీబోర్డ్ టైపింగ్ చేస్తున్నప్పుడు కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. కాకపోతే కీస్ మధ్యలో స్పేస్ ఎక్కువ లేకపోవటం వల్ల ఒక కీ నొక్కపోయి ఇంకొక కీ నొక్కే అవకాశం కూడా ఉంటుంది. మేబీ చిల్డ్రన్ కోసం డిజైన్ చేశారు కాబట్టి, పిల్లల చేతులు చాలా చిన్న చిన్నగా, వేళ్ళు చాలా చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి కంఫర్టబుల్గానే ఉంటుంది. ల్యాప్టాప్ అయితే బూట్ చేస్తాను. సో బూట్ చేసి మిమ్మల్ని హోమ్ స్క్రీన్లో కలుస్తాను, చూడండి. సో ల్యాప్టాప్ ఫస్ట్ బూట్ అయితే చేశాను. సో ఇక్కడ మనం డిస్పీసీ ప్రాపర్టీస్ అయితే చూద్దాం. సో ప్రాపర్టీస్లో
మనకి ఏం కనిపిస్తుందో చూద్దాం. సో ఇదోసరికి విండోస్ 10 హోమ్ సింగిల్ లాంగ్వేజ్ ఇన్ ఎస్ మోడ్ అని చెప్పి కనిపిస్తుంది. ఎస్ మోడ్ అనే కొత్త రకమైన మోడ్లు అయితే తీసుకొచ్చారు దీన్ని. సో ఇది విండోస్ 10 ఫుల్ వర్షన్ అనమాట. సో కింద మనం చూసుకుంటే మ్యానుఫ్యాక్చర్ అవిటా అని చెప్పి కనిపిస్తుంది. మోడల్ నెంబర్ NE1482 సంథింగ్ ఏదో ఉంది. సో ఇంకా ప్రాసెసర్ గురించి చూసుకుంటే మనం ఇంటెల్ సెరిలోన్ R N4000 CPU వచ్చేసరికి, బేస్ బూస్ట్ వచ్చేసరికి మనకి 1.1 GHz తో ఉంది. అలాగే మనకి తర్వాత మనకి మ్యాక్స్ బూస్ట్ వచ్చేసరికి 2.6 GHz అయితే ఉందన్నమాట. సో ఇక స్టోరేజ్ చూద్దాం, స్టోరేజ్ ప్రాపర్టీస్ ఒకసారి చూద్దాం. ఇది వచ్చేసరికి మనకి 128 GB స్టోరేజ్ అయితే ఉంది, SSD అయితే ఉంది. మనకి ఇందులో 118 GB వరకు మనకి యూజబుల్ మెమరీ అయితే వచ్చింది. అందులో కూడా దాదాపు 20 GB వరకు యూజ్ అయింది ఓఎస్కి. సో మిగిలిన 98 GB అంతా సంథింగ్ ఉంది. మనకి దాదాపు 100 GB అయితే ఉంటుంది. 100 GB అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ యూజ్ చేసుకోవాలంటే మీరు ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లు, పెన్ డ్రైవ్లు యూజ్ చేస్తే మంచిది. అండ్ నెక్స్ట్ కెమెరా చూద్దాం. సో కెమెరా ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను చూడండి. వెబ్ క్యామ్, సో వెబ్ క్యామ్ కూడా ఓపెన్ కూడా చేస్తాను. బాగుంది, క్వాలిటీ అయితే బాగుంది. కాకపోతే నేను నా వెనక లైట్స్ ఉన్నసరికి నేను కొంచెం డార్క్లో కనిపిస్తాను. మన ముందు లైట్స్ ఉంటే మనం బాగా క్లియర్గా కనిపిస్తాం. సో ఇక యూట్యూబ్లో ఒక వీడియో పెడతాను చూడండి. సో ఇది వచ్చరికి 4K వీడియో అనమాట. నేను 4Kలో యూట్యూబ్లో వీడియో చూస్తున్నాను, ఒక బడ్జెట్ ల్యాప్టాప్లో, 15,000 రూపాయల ల్యాప్టాప్లో. అసలు ఆ క్వాలిటీ చూడండి, డిస్ప్లే మాత్రం అమేజింగ్ ఉంది. సో డిస్ప్లే గురించి నేను తర్వాత మాట్లాడతాను మీతో. సో డిస్ప్లే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఆ కలర్స్ కానివ్వండి అంతా కూడా. బడ్జెట్ ల్యాప్టాప్లో 15,000 రూపాయల ల్యాప్టాప్లో ఇంత క్వాలిటీ రావటం అనేది మామూలు విషయం అయితే కాదు. సో ఇక దీన్ని రివ్యూ చూద్దాం. నేను కొన్ని రోజుల నుంచి అయితే యూజ్ చేస్తున్నా దీన్ని, దీని రివ్యూ కూడా ఒకసారి చూద్దాం. సో ఫ్రెండ్స్ చూసారు కదా అన్బాక్సింగ్. సో ఇక ల్యాప్టాప్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ దీని డిజైన్ గురించి మాట్లాడుకోవాలి. సో దీని డిజైన్ వచ్చరికి అసలు చూడగానే మైండ్ బ్లోయింగ్ లుక్స్తో అయితే ఇది ఉందన్నమాట. సో అసలు చూడగానే చాలా ఒక కాస్ట్లీ ల్యాప్టాప్, కాకపోతే చిన్న వేరియంట్ తీసుకున్నాం మేము అన్నట్టుగా ఉంటుంది. సో అంత మంచి లుక్ అయితే దీనికి ఉంది. సో లుక్స్ పరంగా 100 out of 100 అయితే ఇచ్చేయచ్చు. సో అంత బాగుంటుంది చూడటానికి మాత్రం, ల్యాప్టాప్లో ఎక్కడ కూడా రిమార్క్ అయితే లేదు. సో ఇక దీని డిజైన్ గురించి ఇంకొంచెం క్లియర్గా చూసుకుంటే మనకి ప్లాస్టిక్ బాడీ అనమాట మొత్తం కూడా. సో మొత్తం అంతా కూడా ప్లాస్టిక్ బాడీ. దీని మీద వచ్చే టెక్స్చర్స్ ఏవైతే ఉన్నాయో ఆ టెక్స్చర్స్ వచ్చేసరికి ఒక లెనిన్ టైప్ క్లాత్ టెక్స్చర్ టైప్లో అయితే ఉందన్నమాట. సో మనం ముట్టుకుంటే ఏంటంటే ఒక క్లాత్ని మనం ముట్టుకున్నట్టు ఫీలింగ్ అయితే వస్తుంది, కానీ అది కూడా ఒక ప్రింటెడ్ టైప్లో ఉంటుంది. సో క్లాత్ టైప్ టెక్స్చరు. సో ఇందులో మనకి 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి, ఒకటి బ్లాక్ ఉంది, ఇంకోటి వచ్చేసరికి గ్రే ఉంది. సో నేను గ్రే తెప్పించుకున్నాను, బ్లాక్ రెగ్యులర్ కలర్ కాబట్టి. సో గ్రే అయితే కొంచెం బాగుంటుందేమో అని చెప్పి తెప్పించాను. నేను గ్రే తెప్పించినందుకు నాకు ఎటువంటి రిగ్రెట్స్ అయితే లేవు, చాలా బాగుంది గ్రే కలర్ మాత్రం. ల్యాప్టాప్ మనకి థిక్నెస్ వచ్చేసరికి 20 mm థిక్నెస్ అయితే ఉంటుంది, 1.3 kg వెయిట్ అయితే ఉంటుంది. సో కీబోర్డ్ విషయానికి వచ్చినట్లయితే కీబోర్డ్ కొంచెం ఏంటంటే కొంచెం గ్యాప్, కీస్కి మధ్యలో గ్యాప్ అయితే తక్కువ ఉందనిపించింది నాకు. ఎందుకంటే ట్యాప్ చేస్తున్నప్పుడు కొంచెం పెద్ద పెద్ద వేళ్ళు అనుకోండి, వాళ్ళకి కొంచెం మేబీ ఇబ్బంది అవుతుంది. మేబీ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని చేశారు కాబట్టి, మ్యాక్సిమం చిన్న చిన్న పిల్లలే వాడతారు కాబట్టి ఆ కీస్కి మధ్యలో గ్యాప్ అనేది తక్కువ ఉందని నాకు అనిపించింది. కీస్ మాత్రం చాలా స్మూత్గా ఉన్నాయి. కీబోర్డ్లో ఎటువంటి కీస్ మనం టైప్ చేసేటప్పుడు కానీ అంత స్మూత్ ఫీలింగ్ అయితే ఉంది. నాకు ఎక్కడ కీబోర్డ్లో అయితే లోపాలు లేవో ఎక్సెప్ట్ ఆ గ్యాప్ అనేది తక్కువ ఉంది. సో అది పిల్లల వర్క్ అయితే ఓకే అని చెప్పుకోవచ్చు. కానీ బ్యాక్ లైట్ అనేది లేదు దీనికి. మనం ఏదైనా నైట్ టైం వర్క్ చేసుకుంటే దీనికి కింద బ్యాక్ లైట్ సిస్టమ్ ఇచ్చి ఉంటే కీస్ కింద మనకి లైటింగ్ వచ్చినట్లయితే బాగుండేది, మనం ఏ కీ నొక్కుతున్నాం ఏంటి అనేది తెలుస్తుంది. సో నైట్ టైం యూజ్ చేసేటట్టయితే మాత్రం మీ స్క్రీన్ మీద వచ్చే లైటింగ్తోనే దీన్ని యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ ట్రాక్ ప్యాడ్ ఏదైతే ఇచ్చారో, సో ఈ ట్రాక్ ప్యాడ్ కూడా కొంచెం గట్టిగా ఉందన్నమాట. ప్రెస్ చేస్తుంటే కొంచెం గట్టిగా నాకు అనిపించింది. సో అంత సింపుల్గా అయితే లేదు. మనం 2 fingers 3 fingers ఇట్లా మల్టీ టాస్కింగ్ అయితే చేసుకోవచ్చు, కానీ కొంచెం నాకైతే కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తున్నట్టు అనిపించింది అనమాట. ఇక కెమెరా కూడా దీనికి కొంచెం, ఇక్కడ వెబ్ క్యామ్ మనం చూసుకున్నట్లయితే జనరల్గా వెబ్ క్యామ్స్ అనేది ఇక్కడ ఉంటాయి. సో దీనికి మాత్రం ఇక్కడ కింద ఇచ్చారనమాట. సో మనం వెబ్ క్యామ్ వైపు చూడాలంటే ఇట్లా కింద చూడాలి. సో జనరల్గా మనం వెబ్ క్యామ్ అంటే డైరెక్ట్ చూస్తాం, ల్యాప్టాప్కి పైన ఉంటుంది రెగ్యులర్గా, ట్రెడిషనల్గా ఈ ల్యాప్టాప్కైనా పైనే ఉంటుంది. కానీ దీనికి మాత్రం కొంచెం కింద ఇవ్వటం వల్ల అదొకటి నాకు నచ్చలేదు. సో వీళ్ళు ఏంటంటే దీన్ని థిక్నెస్ అనేది బెజల్స్ని కొంచెం తగ్గించడం కోసం చెప్పి తీసుకొచ్చి అక్కడైతే పెట్టారు. సో కాబట్టి కొంచెం అలవాటు పడితే అది బాగానే ఉంటుందేమో మేబీ. దాని పక్కనే మన కెమెరా పక్కనే డ్యూయల్ మైక్ అయితే ఉందన్నమాట. సో మైక్ అనేది క్లారిటీ అయితే బాగుంది. సో ఆన్లైన్ క్లాసులకి వాటికి రెగ్యులర్ ల్యాప్టాప్స్లో ఉండే క్వాలిటీ అయితే ఉంది. ప్రత్యేకంగా అద్భుతమైన క్వాలిటీ ఏం కాదు, నార్మల్
క్వాలిటీ మనం మాట్లాడేది అవతల వాళ్ళకి క్లియర్గా వినిపించడం కోసం. దాని పక్కనే మనం చూసుకుంటే పవర్ బటన్ ఉంది. మొత్తం కూడా మూడు ఒక ఆర్డర్లో వరుసగా అయితే ఉంటాయి, కెమెరా, ఈ మైక్, అలాగే ఈ పవర్ బటన్ అన్నమాట. అలాగే ఇందులో మనకి ప్రొవైడ్ చేసిన వెబ్ క్యామ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి 2.1 megapixel 16:9 ఆస్పెక్ట్ రేషియోలో అయితే వస్తుంది. లైటింగ్ మంచిగా లైటింగ్ ఉందనుకోండి మన ఫేస్ మీద, సో మనం బాగా కనిపిస్తాం అవతల వాళ్ళకి. సో లైటింగ్ తక్కువంటే కొంచెం చీకటిగా కనిపిస్తున్నట్టు ఉంటుంది. ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ లైట్ అనమాట. ఈ వెబ్ క్యామ్స్లో స్పెషల్గా మీరు చేయాల్సింది ఏంటంటే ఎక్కువ లైటింగ్ ఉండేలా చూసుకోవాలి. మీ ఎదురు లైటింగ్ పడేటట్టు ఉండి మాట్లాడతాం కనుక మంచి క్లారిటీ అయితే వస్తుంది. మీరు చీకటి రూమ్లో వెళ్ళి కూర్చుంటే అసలు మీ మొహం అవతల వాళ్ళకి కనిపించే ఛాన్స్ అయితే లేదు. హింజెస్ కూడా అంత బాగుంది. సో ఇది మనం ఫ్లాప్ మనం ఒక చేత్తో అయితే ఇట్లా లేపడం అయితే కుదరదు, రెండో చేయి అనేది సపోర్ట్ అయితే పెడితేనే మనకి కుదురుతుంది అనమాట. అలాగే ఇక మనం పోర్ట్స్ విషయానికి వచ్చినట్లయితే ల్యాప్టాప్కి బ్యాక్ సైడ్ ఇచ్చారనమాట పోర్ట్స్. ఒకటోసారికి డిసి పోర్ట్ అయితే ఉంది, తర్వాత యూఎస్బి పోర్ట్ అయితే ఉంది, తర్వాత హెచ్డిఎంఐ ఫుల్ సైజ్ హెచ్డిఎంఐ పోర్ట్ మనకు ఉంది, తర్వాత మైక్రోఎస్డి స్లాట్ ఉంది. మైక్రోఎస్డి స్లాట్ ఇవ్వడం కొంచెం నాకు డిఫరెంట్గా అనిపించింది. అంటే వీళ్ళు స్టూడెంట్స్ని వీళ్ళని దృష్టిలో పెట్టుకున్నారు కాబట్టి ఎక్కువ పెద్ద పెద్ద ఎస్డీ కార్డ్స్ అలాంటివి యూస్ చేయరు కదా, సిఎఫ్ కార్డ్స్, ఎస్డీ కార్డ్స్ ఇట్లాంటివి యూస్ చేయరు కదా స్టూడెంట్స్ అనేవాళ్ళు. జనరల్గా వాళ్ళ ఫోన్స్లో ఉండే మైక్రోఎస్డి కార్డ్స్నే వాడుతూ ఉంటారు. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకున్నారు కాబట్టి మైక్రోఎస్డి స్లాట్ అయితే ఉంది. దీనివల్ల ఈజీగా ఫోన్కి ల్యాప్టాప్కి మనం ఏదైనా కంటెంట్ని అయితే షిఫ్ట్ చేసుకోవచ్చు. సో మేబీ ఫైల్స్ కావచ్చు, సాంగ్స్ ఇట్లాంటివి ఏదైనా షిఫ్ట్ చేసుకోవడానికి బాగుంటుంది. అలాగే మనకి యూఎస్బి పోర్ట్ ఇంకోటి ఉంది, ఇది 3.1 అనమాట. సో తర్వాత మనకి హెడ్ఫోన్ జాక్ అయితే ఉంది. సో పోర్ట్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ పోర్ట్స్ అయితే మనకు ఉన్నాయి. నెక్స్ట్ దీని డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలి. ఈ ల్యాప్టాప్లో నేను సెకండ్ సర్ప్రైజ్ అయింది డిస్ప్లే గురించి. ఫస్ట్ నేను దీని లుక్స్కి సర్ప్రైజ్ అయ్యాను, నెక్స్ట్ దీని డిస్ప్లేకి అయితే సర్ప్రైజ్ అయ్యాను. ఎందుకంటే 15,000-16,000 రూపాయలకి మనకి ఆ డిస్ప్లే అనేది చాలా చీప్ డిస్ప్లే ఇస్తారని చెప్పి నేనైతే అనుకున్నాను. కానీ ఇది మనకి ఫుల్ హెచ్డి ఐపీఎస్ డిస్ప్లే అనమాట. 1920x1080 రిజల్యూషన్ అయితే వస్తుంది. మనకి ఇది యాంటీ గ్లేర్ డిస్ప్లే అనమాట. సో ఎటువంటి గ్లేర్స్ ఇట్లాంటి అయితే ఉండవు. సో బెజల్స్ కూడా మనకి 4mm థిక్నెస్ అయితే ఉంది. అలాగే మనకి యూట్యూబ్లో 4K వీడియోస్ ప్లే చేసినా కానీ 4K వీడియోస్ కూడా ఇందులో ప్లే అవుతుంది. కాకపోతే 4K ఫుల్ రెజల్యూషన్ మనం ఈ ఫుల్ హెచ్డి డిస్ప్లేలో మనం ఎట్లా చూస్తామో సేమ్ అంతే వస్తుంది. అంతేగాని 4K స్క్రీన్ కాదు కాబట్టి ఇది మనం 4K ఎక్స్పీరియన్స్ని టోటల్గా పొందలేం. కానీ 4Kని 2 డౌన్ స్కేల్ 1080 మనకి క్వాలిటీ అయితే వస్తుంది. సో 4K వీడియోస్ కూడా ఫ్లాలెస్గా ఇందులో ప్లే అవుతున్నాయి. ప్లేబ్యాక్ విషయంలో ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేవు. అలాగే డిస్ప్లే పరంగా ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేవు. డిస్ప్లే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఈ ల్యాప్టాప్లో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మనం మాట్లాడుకుంటే ఇందులో మనకి విండోస్ 10 ఫుల్ వర్షన్ అయితే వస్తుంది. కాకపోతే ఎస్ మోడ్ అని చెప్పేసి ఒక మోడ్లో అయితే వస్తుంది. ఎస్ మోడ్ అంటే మనకి సెక్యూరిటీ అండ్ పర్ఫార్మెన్స్ని దృష్టిలో పెట్టుకొని ఎస్ మోడ్ అనే ఓఎస్తో దీన్ని తీసుకొచ్చారు. అంటే విండోస్ 10నే కాకపోతే ఎస్ మోడ్ అనే ఒకటి ఆప్షన్తో వస్తుంది అనమాట. సో ఎస్ మోడ్ అనేది మనం కావాలంటే డిజేబుల్ చేసుకోవచ్చు. ఈ ఎస్ మోడ్ అనేది ఎనేబుల్ ఉంటే ఏమవుతుందంటే మనం వేరే బ్రౌజర్స్ని లైక్ గూగుల్ క్రోమ్ కానీ ఫైర్ ఫాక్స్ ఇట్లాంటి బ్రౌజర్స్ని డౌన్లోడ్ చేసుకోలేమన్నమాట. అలాగే మనం ఇంకా కొన్ని యాప్స్ని మనం ఇన్స్టాల్ చేసుకోలేం ఈ ల్యాప్టాప్లోకి. అదే మనం ఎస్ మోడ్ కనుక డిజేబుల్ చేస్తే మనం రెగ్యులర్ ల్యాప్టాప్స్లో అన్ని సాఫ్ట్వేర్లు ఎలా అయితే ఇన్స్టాల్ చేసుకుంటాం సేమ్ అలాగే చేసుకోవచ్చు. కాకపోతే ఎస్ మోడ్ ఆన్లో ఉంటే ఏంటంటే మీకు కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. సో అది గుర్తుపెట్టుకోండి. ఎస్ మోడ్ ఆఫ్ చేసుకుంటారు ఎవరైనా సరే కొన్న తర్వాత, కానీ ఎస్ మోడ్ అనేది ఇందులో ఉండటం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. అలాగే నేను ఈ ల్యాప్టాప్లో జూమ్ యాప్ ఇన్స్టాల్ చేసి జూమ్ మీటింగ్స్కి కూడా యూస్ చేశాను. సో జూమ్ మీటింగ్స్ కూడా నాకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు, కంప్లీట్గా చాలా స్మూత్గా అంటే స్మూత్గా రన్ అయినా. జస్ట్ యాజ్ యూజువల్ మన నా డెస్క్టాప్లో ఎట్లా సేమ్ రన్ అవుతుందో సేమ్ అట్లానే రన్ అయింది. ఎక్కడ కూడా ఎనీ కైండ్ ఆఫ్ ల్యాగ్స్ నేనైతే నోటీస్ చేయలేదు. జూమ్ మీటింగ్స్కి, గూగుల్ మీట్స్కి ఇది ఒక పర్ఫెక్ట్ ల్యాప్టాప్ అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ దీని ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 15,000 రూపాయల ల్యాప్టాప్లో ఏం ప్రాసెసర్లు ఉంటాయలే అని అనుకోకంటే, సో ఇందులో మనకి ఇంటెల్ కంపెనీకి సంబంధించి ఇంటెల్ సెర్లాన్ N4000 అని చెప్పేసి ఒక ప్రాసెసర్ అయితే ఉంది. దీని బేస్ బూస్ట్ వచ్చేసరికి మనకు 1.1 GHz అండ్ మ్యాక్స్ బూస్ట్ వచ్చేసరికి 2.6 GHz వస్తుందన్నమాట. మల్టీ టాస్కింగ్లో కూడా ఎక్కడ పర్ఫార్మెన్స్ విషయంలో ఎక్కడ ఈ ప్రైస్ పాయింట్లో ఈ బడ్జెట్లో ఎక్కడ ఎటువంటి నాకు కంప్లైంట్స్ అయితే లేవు దీని యూసేజ్లో. అంటే దీంట్లో ఏం యూస్ చేయాలి అనేది మనకి ముందు తెలియాలి. మీరు తీసుకెళ్లి గేములు పెట్టి హై అండ్ గ్రాఫిక్స్ ఉన్న గేమ్స్ అట్లాంటి ఇన్స్టాల్ చేసి ట్రై చేస్తే కాదు. నేను చెప్పిన ఈ జూమ్ మీటింగ్స్కి, గూగుల్ మీట్స్కి, మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి, సో ఇట్లా జనరల్ క్యాజువల్ అప్లికేషన్స్ మీరు యూస్ చేస్తే మీకు ఎటువంటి ల్యాగ్స్ అయితే
ఉండవు అనమాట. అలాగే పర్ఫార్మెన్స్, ఇంకా దీన్ని ర్యామ్ గురించి మాట్లాడుకోవాలి. 4GB ర్యామ్ అయితే మనకి ఇందులో ఉంది, ఎల్పిఎక్స్ డిడిఆర్ 4 ర్యామ్ అయితే ఉంది. చెప్ప కదా పర్ఫార్మెన్స్లో అయితే ఎక్కడ కూడా మల్టీ టాస్కింగ్లో కానీ మీరు 4-5 యాప్స్ ఓపెన్ చేసి దాని మధ్యలో షిఫ్ట్ చేసినా కానీ ఎటువంటి ల్యాక్స్ కానీ మీకు ఉండవు అనమాట. సో నాకు అది బాగా నచ్చింది. దీని ఉన్న పరిధిలో ఇది చాలా బాగా పనిచేస్తుందన్నమాట. నెక్స్ట్ ఇందులో మనం చూడాల్సింది స్టోరేజ్ అండ్ బ్యాటరీ గురించి. ఫస్ట్ సో ఈ స్టోరేజ్ గురించి చూసుకుంటే స్టోరేజ్ చాలా తక్కువ ఉందని చెప్పుకోవచ్చు. 128GB SSD అయితే మనకి ఇందులో ఉంది. సో SSD అంటే మనం కొంచెం ఫాస్ట్గా అప్లికేషన్స్ని అయితే యూస్ చేసుకోవచ్చు. SSD అది ఒక విశేషం అయితే 128GB ఉండటం అనేది కొంచెం బాధాకరమైన విషయం అయినప్పటికీ. సో ఇందులో మనకి దాదాపు 119GB యూజబుల్ మెమరీ అయితే ఉంటుంది. అందులో కూడా దాదాపు 20GB OS అయితే కన్జ్యూమ్ అయిపోతుంది. 98GB మనకి మనం యూస్ చేసుకోవడానికి ఫ్రీ స్పేస్ అయితే ఉంది. సో మీరు ఆల్రెడీ ఇందాక అన్బాక్సింగ్లో దీన్ని టెస్ట్ చేసినప్పుడు చూశారు. సో ఒక బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే కంపెనీ చెప్తున్న దాని ప్రకారం ఇది 10 అవర్స్ బ్యాటరీ వస్తుందని చెప్తున్నారు. కానీ అంత సీన్ అయితే లేదా, అవన్నీ పబ్లిసిటీ స్టాంట్లు. సో నేను టెస్ట్ చేసిన దాని ప్రకారం, నేను యూజ్ చేసిన దాని ప్రకారం నా మ్యాక్సిమం 4 అవర్స్ వస్తే నాకైతే సరిపోతుంది. కొంచెం అంటే మీ యూసేజ్ని బట్టి, మీ యూసేజ్ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉందనుకోండి, పెద్ద లైట్ యూజర్ అనుకోండి మీరు, మేబీ మీకు ఇంకొంచెం బెటర్గా ఒక అరగంట గంట వరకు ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మోడరేట్ యూజర్ అయితే మీరు కొంచెం తక్కువ వస్తుంది. హెవీ యూజర్ అయితే మాత్రం చెప్తున్నాయి కదా 3-3.5 అవర్స్ మ్యాక్సిమం, 3-3.5 అవర్స్ వాళ్ళు చెప్పిన 10 అవర్స్ అయితే ఇక్కడ వచ్చే ప్రసక్తి అయితే లేదనమాట. అలాగే నెక్స్ట్ మనకి ల్యాప్టాప్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి జనరల్గా ఎయిర్ వెంట్స్ అట్లాంటివి ఏమి ఇవ్వలేదన్నమాట. దీనికి సంబంధించి ఏదన్నా హీట్ కానీ జనరేట్ అయితే బయటకు వెళ్ళిపోవడానికి. సో ఎయిర్ వెంట్స్ ఏం లేవు. జనరల్గా ఎయిర్ వెంట్స్ అంటే మనకి నాయిస్ కానీ ఈ హీట్ కానీ జనరేట్ అయితేనే వాటికి ఇస్తారు. సో దీనికి ఎటువంటి ఎయిర్ వెంట్స్ అయితే ఇవ్వలేదు. సో అదొక మైనస్ అని చెప్పుకోవచ్చు. కానీ హీట్ కూడా అవ్వట్లేదు ల్యాప్టాప్. సో అదొక ప్లస్ అని చెప్పుకోవచ్చు. దీనికి హీట్ ఇచ్చి దీని ఫ్యాన్స్ కొంచెం ఇదంతా హడావుడి ఉంటే దీనికి ఎయిర్ వెంట్స్ ఇచ్చినా ఓకే అని చెప్పుకోవచ్చు. కానీ దీనికి అట్లాంటివి అయితే ఏమీ లేవు. కాబట్టి ఎయిర్ వెంట్స్ అయితే మనకి ఇక్కడ ఎక్కడ కూడా కనిపించవు. అలాగే మనం కింద చూసుకుంటే మనకి డ్యూయల్ స్పీకర్స్ అయితే ఉన్నాయి. 0.8 వాట్ స్పీకర్స్తో ఇది వస్తుంది. స్పీకర్స్ క్వాలిటీ ఒకసారి మీరు వినండి, పెడతాను. సో విన్నారు కదా ఈ డ్యూయల్ స్పీకర్స్ సౌండ్ క్వాలిటీ. అయితే బేస్ అయితే అసలు లేదు. సౌండ్ అయితే కొంచెం లౌడ్గా ఉంది. మనం వినటానికి మాట్లాడేది అవతల వాళ్ళకి, సపోజ్ మీరు జూమ్ మీటింగ్స్లో ఉన్నారనుకోండి, మీరు మాట్లాడేది అవతల వాళ్ళకి వినపడటానికి మనకి మైక్ ఉంది. ఇందులో వాళ్ళు మాట్లాడేది మనకి వినపడటానికి మనకి 2 డ్యూయల్ స్పీకర్స్ ఉన్నాయి. సో అంతవరకు అయితే మనకు పనికి వస్తుంది. కానీ మీరు ఏదో బీట్ ఉన్న మంచి సాంగ్స్ పెట్టుకొని, పాప్ సాంగ్స్ అట్లాంటివి పెట్టుకొని వింటా నాకు బీట్స్ కావాలి, బేస్ కావాలంటే మాత్రం ఇందులో అయితే లేదనమాట. జనరల్గా మామూలు స్పీకర్స్ లాగా వస్తున్నాయి. చిన్న 0.8 వాట్స్ అంటే ఎంత ఉంటుందో ఇంక మీరు అంచనా వేసుకోవచ్చు. చాలా తక్కువ క్వాలిటీ, చాలా తక్కువ సౌండ్ వచ్చే స్పీకర్స్ అని చెప్పుకోవచ్చు. మీకు కనుక మంచి క్వాలిటీ వినాలి అనుకుంటే మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకోవచ్చు, హెడ్ ఫోన్స్ పెట్టుకోవచ్చు. మనకి హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంది కాబట్టి. మీరు ఇంకోటి ఏంటంటే బ్లూటూత్ మనకి ఇందులో 4.2 అయితే ఉంది. సో కాబట్టి మీరు ఎయిర్ పాడ్స్ ఇట్లాంటి ఏదైనా బ్లూటూత్ TWS డివైజెస్ని అయితే మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. నేను జూమ్ మీటింగ్స్ కోసం ఎయిర్ పాడ్స్ని అయితే వాడాను. నాకు ఎయిర్ పాడ్స్లో క్వాలిటీ మాత్రం చాలా బాగా వస్తుంది. కనెక్టివిటీ విషయం పరంగా నాకు ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. బ్లూటూత్ బాగా ఫాస్ట్గానే ఉంది. 5.2 వచ్చింటే బాగుండేది, కాకపోతే 4.2 వచ్చారు. సరే ఓకే, ఏం చేస్తాం, బడ్జెట్ ల్యాప్టాప్ కాబట్టి చాలా విషయాలు మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది. సో వైఫై సపోర్ట్ అయితే ఉంది. వైఫై కనెక్టివిటీ కూడా మంచి రేంజ్ వరకు అయితే ఇది లాగుతుంది. నేను మా ఇల్లు మొత్తం ఎక్కడ ఈ ల్యాప్టాప్ని యూజ్ చేసినా కానీ నా వైఫై అయితే బాగానే లాగుతుంది. ఇక వైఫై స్పీడ్ అనేది మీ ఇంటర్నెట్ కనెక్షన్ మీద బట్టి ఆధారపడి ఉంటుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఫైనల్గా ఈ ల్యాప్టాప్ మీద నాకున్న ఒపీనియన్ అయితే. నేను దాదాపు ఒక 5 డేస్ నుంచి అయితే దీన్ని యూజ్ చేస్తూనే ఉన్నాను రెగ్యులర్గా. సో రోజు కాసేపు ఓపెన్ చేయటం, ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి ఏందని చెప్పి చెక్ చేయడం, సో అట్లా యూస్ చేశాను జూమ్ మీటింగ్స్కి ఒకరోజు అట్లా దీన్ని అయితే వాడాను. సో ఫైనల్గా నా కంక్లూజన్ ఏంటంటే, ఈ ఆన్లైన్ క్లాసుల కోసం ఈ పిల్లలు, స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఈ చిల్డ్రన్, స్కూల్ చిల్డ్రన్ కావచ్చు, కాలేజ్ చిల్డ్రన్ కావచ్చు, ఎవరైనా కానీ, సో వీళ్ళకి మాత్రం ఇది బెస్ట్ ల్యాప్టాప్ అని చెప్తాను. ఓన్లీ ఆన్లైన్ క్లాసులకి చాలామంది పేరెంట్స్ అనుకుంటారు, ఇప్పుడు ల్యాప్టాప్ అడుగుతున్నాడు వీడికి ఎక్కడి నుంచి తెచ్చివ్వాలి, సో 50,000 60,000 అవుతాయి. సో అట్లాంటి
ఎందుకు అనుకున్న వాళ్ళు పని జరగటానికే అనుకుంటే ఇది తీసుకోవచ్చు. మ్యాక్సిమం ఎట్లా లేదనుకున్న మీకు ఒక 2 ఇయర్స్ పాటు ఇదైతే వస్తుంది. సో 2 ఇయర్స్ తర్వాత ఎడు మీ పిల్లలు వేరే ల్యాప్టాప్లు అడుగుతారు అప్పుడు మోడల్స్ మారుతాయి. సో అప్పటి వరకు అది తీసుకోవచ్చు. ఇదైతే తీసుకోవచ్చు అప్పటి వరకు ఓన్లీ ఫర్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ కంటెంట్ వాచ్ చేయడానికి. సో ఫ్రెండ్స్ అది మరి ఈ ల్యాప్టాప్ కనుక మీకు నచ్చినట్లయితే కింద లింక్ అయితే ఇస్తాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఇటువంటి వీడియోస్ మరైనా చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇన్ ద నెక్స్ట్ వన్. When I look into your eyes and see a paradise, I can be your nighttime lover. We'll dance under the moonlight.